అదేశా మా సభ్యులు చాలా విషయాలన్నీ కూడా లేవనెత్తారు. అది లాస్ట్లో వాటికి కూడా సమాధానం చెప్తాను. అధ్యక్ష, ఈ పెన్షన్ల నేపథ్యం అనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన సరళకి అర్థం పట్టే విధంగా మా నవరత్నాలలో ఏదైతే గుంటూరు ప్లీనరీలో వారు పార్టీ అధ్యక్షులుగా ఆ రోజు నవరత్నాలను అనౌన్స్ చేశారో ఆ నవరత్నాలలో ప్రధానంగా పెన్షన్ల గురించే అనేక విజ్ఞప్తులన్నీ కూడా వచ్చే నేపథ్యంలో వారు పెన్షన్లకు ప్రాధాన్యత ఇస్తూ చేయడమే కాకుండా వారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి సంతకాన్ని ఈ పెన్షన్ల గురించి చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. నవరత్నాలు అదేవిధంగా దాదాపు ఒక సంవత్సరం పాటు పాదయాత్ర, ఆ పాదయాత్రలో 3648 కిలోమీటర్లు నడవడం, అక్కడ అనేక మందిని వారు కలవడం, అన్ని అనేక విజ్ఞప్తులు రావడం, ఆ విజ్ఞప్తులన్నీ కూడా పురస్కరించుకొని కేవలం 2 పేజీల మేనిఫెస్టోలో అన్ని అంశాలు కూడా పొందుపరిచి అవన్నీ కూడా ఈరోజు అమలు చేస్తూ ఉన్నామంటే ఇది కేవలం వారి మంచితనం, వారి సహృదయం, వారి చెప్పిన మాట నిలుపుకోవాలనే వారి సంకల్పమని ప్రధానంగా మనమందరం కూడా భావించాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ రోజు ఎప్పుడు కూడా ఏ సమావేశం జరిగినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మేము కులం చూడం, మతం చూడం, రాజకీయాలు చూడడం, రాజకీయ పార్టీలు చూడడం, కేవలం పేదరికాన్ని ఒక కొలబద్దగా తీసుకొని అర్హతగా తీసుకొని అర్హులందరికీ కూడా ఇచ్చే పద్ధతి మనం చేపట్టినాం, అదే మనం అమలు చేస్తామని చెప్పి వారు చెప్పిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి దీనికి ఒక ప్రక్రియ మేము ఏదో అప్పుడు ఎన్నికల ముందు 6600 హామీలు, 100 పేజీల మేనిఫెస్టో, ఆ విధంగా కాకుండా కేవలం 2 పేజీల మేనిఫెస్టోలో ఎన్ని విషయాలు పొందుపరిచారో అన్నీ కూడా 100% అమలు చేస్తామనే ఘనత మా ప్రీతం ముఖ్యమంత్రి గారికి. మరి ఈరోజు చూస్తే నవరత్నాలే కాకుండా అనేక అంశాలలో పారదర్శకంగా ఉండాలని, ఈ రాష్ట్రంలో ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అక్కడ కార్యదర్శులను, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వారి ద్వారా పారదర్శకంగా చేసేదే కాకుండా కేవలం 21 రోజుల్లోనే ఏ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం, అదేవిధంగా ఈ పెన్షన్ కార్డు కూడా ఇస్తూ ఉన్నామని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎవరైనా వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే 21 రోజుల లోపల అది మళ్ళీ అప్లోడ్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తామంది అనేది గమనించాలని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. గతంలో మనం చూసాం ఏ పెన్షన్ కావాలన్నా లేదా ఏ సంక్షేమ పథకం అమలు చేయాలన్నా ప్రతి గ్రామానికి కూడా ఒక జన్మభూమి కమిటీ ఉండేది. ఆ జన్మభూమి కమిటీలో ఎవరుంటారు? దేశ సభ్యులు వారు నియమించుకున్న వారే ఉన్నారు. మేము కోర్టులు కూడా ఆశ్రయించాం, కానీ ఫలితం లేకుండా పోయింది. 5 సంవత్సరాలు కూడా జన్మభూమి కమిటీలే అన్నీ కూడా అందజేసే పరిస్థితి ఆ రోజు ఉండేది. ఆ జన్మభూమి కమిటీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేదా ఆడ సర్పంచ్గా ఓడిపోయినాడు లేకపోతే వార్డు మెంబర్గా ఓడిపోయిన వాళ్ళు వాళ్ళకు మళ్ళీ రాజకీయ పదవి ఇవ్వాలని చెప్పి వాళ్ళు జన్మభూమి కమిటీలో మెంబర్లుగా చేసి ఆ సభ్యుల ద్వారా మనం పెన్షన్ చేయాలంటే వారు ఎందుకు ఇస్తారు? అధ్యక్ష, పారదర్శకంగా చేయాలంటే అర్హత చూసి ఇవ్వాలి, కానీ పార్టీ లేదా బంధుత్వం లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వారికి ఇచ్చే పరిస్థితి ఆ రోజు ఉన్నదని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ విధంగా కాకుండా ఈరోజు భారతదేశంలో అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంది. కర్ణాటక రాష్ట్రం కూడా ఈరోజు అమలు చేస్తూ ఉంది సచివాలయ వ్యవస్థను. అదేవిధంగా తమిళనాడు వారు కూడా వచ్చి మా జిల్లాలో పరిశీలించిపోయారు. ఈ విధంగా పక్క రాష్ట్రాల వారు కూడా మెచ్చుకునే విధంగా ఈ సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మేము పారదర్శకంగా అమలు చేస్తూ ఉన్నాం. మేము పెన్షన్లు పెంచిన విషయం చూస్తే దేశ 2019-20 7,58,558 పెన్షన్లు పెంచాం. 2020-21 6,15,156 పెన్షన్లు పెంచాం. 2021-22 5,01,634 పెన్షన్లు పెంచాం. కేవలం ఈ 3 సంవత్సరాల్లో 18,75,440 పెన్షన్లు పెంచామంటే ఇంతకంటే గొప్ప ప్రభుత్వం, గొప్ప ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా అని నేను అడుగుతున్నాను.
అదే విధంగా మన 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు తగ్గించాం ఇందాకనే చెప్పాను దాదాపు దానివల్ల 10 లక్షల 60808 మంది అర్హులందరూ కూడా 60 సంవత్సరాలు పైన ఉండే వారందరికీ కూడా రావడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాను ఇందాక అనేక అంశాలు చాలా మంది సభ్యులందరూ కూడా బాగా ఈ మంచి పథకంగా కొనియాడారు రాష్ట్ర ప్రజలు కూడా అదే విధంగా ఈ పెన్షన్ కానుకను ఎన్నో విధాలుగా కొనియాడుతూ ఉన్నారు ఎక్కడ కూడా పారదర్శకంగా కాకుండా అనర్హులు ఉంటే నోటీస్ బోర్డులు వేస్తా ఉన్నా సచివాలయంలో అర్హులు ఉంటే నోటీస్ బోర్డులు వేస్తా ఉన్నా వాళ్ళు సోషల్ ఆడిట్ చేసుకునే దానికి అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి గారు ప్రతి సంక్షేమ పథకం కూడా మనం నోటీస్ బోర్డులు అర్హులు అనర్హులు వేసి వాళ్ళు వెరిఫై చేసుకొని తిరిగి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నా కానీ దాన్ని కూడా మళ్ళీ 21 రోజుల లోపల వెరిఫై చేసి అర్హత ఉందా లేదా చూసి అర్హత ఉంటే ఇమ్మీడియట్గా అప్లోడ్ చేసే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాను మరి మా సభ్యులందరూ కూడా చెప్పారు అధ్యక్ష మన గోవర్ధన్ రెడ్డి గారు ఒక ఇష్యూ గురించి పెన్షన్ ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ నాయకుడైనా కూడా దాని మీద ఎంక్వైరీ చేయాలన్నారు తప్పకుండా చేపిస్తామని అధ్యక్ష అట్లే అప్లోడ్లో చేసే దాంట్లో రెక్టిఫికేషన్ చేయాలన్నారు అది కూడా చేసాం అధ్యక్ష మళ్ళా రాజేంద్ర గారు డిజిటల్ అసిస్టెంట్ అప్లోడ్ చేసే దానికి ప్రాబ్లం ఉందన్నారు అది కూడా పరిశీలిస్తాం అధ్యక్ష అభయహస్తంది కూడా ప్రాబ్లం ఉందన్నారు అది కూడా పరిశీలిస్తాం అధ్యక్ష అదేవిధంగా జగన్మోహన్ రావు గారు డప్పు కళాకారులకు వృద్ధాప్య పెన్షన్ అన్నారు అది కళాకారుడి పెన్షనే కావాలన్నారు అది కూడా పరిశీలిస్తాం అధ్యక్ష ఈ ప్రతిదానికి కూడా మంజూరికి కొన్ని దరఖాస్తు చేసుకునే దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి అధ్యక్ష వాటిల్లో ఆ కేటగిరీలు వాళ్ళు అర్హులైతే తప్పకుండా వారందరికీ కూడా పెన్షన్ వచ్చే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా ఉషశ్రీఎం గారు స్టాచ్యురేషన్ మోడ్లో ఇస్తా ఉన్నారు కదా బయోమెట్రిక్లో ప్రాబ్లం ఉందని చెప్పారు అధ్యక్ష బయోమెట్రిక్లో కూడా ఇప్పుడు ఏమి ప్రాబ్లం లేదు అధ్యక్ష బయోమెట్రిక్ ద్వారా ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఐరిస్ ప్రామాణికం కింద ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఆర్బిఐఎస్ అంటే రియల్ టైమ్ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని చెప్పి ఆర్బిఐఎస్ కింద కూడా ఇస్తా ఉన్నాం అధ్యక్ష అవి చాలా తక్కువగా ఉన్నాయి అధ్యక్ష ఈ బయోమెట్రిక్ కింద చాలా తక్కువగా ఉన్నాయి అధ్యక్ష 54% ఉన్నాయి అధ్యక్ష ఈ జనవరిలో 5% ఉన్నాయి ఫిబ్రవరిలో 5% ఉన్నాయి మార్చిలో 5% ఉన్నాయి అధ్యక్ష అప్పుడు దాకా 4% ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా ఆర్బిఐఎస్ కింద 1% అధ్యక్ష 1% 2% 2% 2% 2% వరుసగా అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి దాకా ఈ విధంగా వీటిని మూడు రకాల మనం చేస్తా ఉన్నాం రియల్ టైమ్ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఆర్బిఐఎస్ కింద ఇది ఐరిస్ కింద అంటే కంటి దీని కింద అదేవిధంగా ఆధార్ బయోమెట్రిక్ కింద ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఆధార్ కార్డులు కొన్ని మార్పులు చేయాలన్నారు అధ్యక్ష అది ఏదైతే మనకు గవర్నమెంట్ ప్రభుత్వం నిర్ణయించిన ఏదైతే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారో పెన్షన్ మంజూరీకి ఆ గైడ్లైన్స్కి లోబడి ఏదైనా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మదర్ అండ్ డాటర్కు ఇద్దరికి ఒకరికే వస్తామని పెన్షన్ అని చెప్పారు ఉషమ్మ గారు ఉషమశ్రీమ్మ గారు అదేవిధంగా స్టూడెంట్స్ కూడా క్యాన్సర్తో ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా పెన్షన్ పరిశీలించాలన్నారు తప్పకుండా అవి కూడా పరిశీలిస్తామని చెప్పి ఏదేమైనా కూడా ఈరోజు మా పార్టీలో మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 1 కోటి మంది ఒక 5 లక్షలు 6 లక్షలు తప్ప 1 కోటి మంది ఒక 61 లక్ష 70 వేల చిల్లర కుటుంబాలు
ఆ విధంగా కోటి మందికి పైన బెనిఫిట్ పొందుతా ఉన్నారు ఇంత మంచి పెన్షన్ కానుకను మనం అందరూ కూడా బాగా జరిగే విధంగా తీసుకోవాలి తప్ప బాగా అమలు చేసే విధంగా మాకు సూచనలు ఇవ్వండి చేస్తా అంతే గాని ఏదో ఎన్నికల కోసం నవంబర్ లో పెంచారు 2000 నవంబర్ లో 2000 పెంచి మార్చ్ ఎన్ నోటిఫికేషన్ వచ్చింది అంతకు ముందు 3 నెలలు 4 నెలలు 1500 ఇచ్చారు ఈ విధంగా ఎన్నికల ముందు అన్ని కూడా తీసుకొస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఏదైతే పసుపు కుంకుమ తెచ్చారు మీరు ఏం చేశారు 15200 14200 ఉన్న మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి ఎన్నికల ముందు అదంతా కూడా ఇవ్వకుండా మాఫీ చేయకుండా దాన్ని మేము ఈ రోజు ఆసరా కింద 25 లక్షల చిల్లర కుటుంబాలకు మేము ఇస్తా ఉన్నాం మరి 25,25,217 కోట్లు మేము చెల్లిస్తా ఉన్నాం నాలుగు విడతలుగా మరి అదే విధంగా ఈరోజు ఏదైతే ఈ పెన్షన్ కానుకుందో దీంట్లో కూడా ఏదైనా చేర్పులు మార్పులు ఉంటే చేస్తాం తప్ప మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే విధంగా జనవరిలో ఈ జనవరిలో మనం 2500 చేశాం వచ్చే ఎన్నికల లోపల ఇంకా 250 పెంచుకుంటూ తప్పకుండా వారు చెప్పిన విధంగా 3000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా ఇంత మంచి పథకాన్ని ప్రవేశపెట్టిన మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు